ఈరోజు కంగూరు మండలం తాలపల్లి పంచాయతీలోని తమిళపల్లి గ్రామంలో గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు అవాతాతలకు ప్రశ్నంతకం కారణం పెట్టిన దానివల్ల సేమ్ అదేవిధంగాను ముందుకెళ్ళారు. ఈరోజు అవాతాతలు ప్రశ్నంతకం పెట్టిన దానివల్ల దానికోసమే మాట నెరవేర్చుకున్నారు. దీనికోసం ఈరోజు 2,250 రూపాయలు ఫస్ట్ పెంచును మా ఊళ్ళో తమిళపల్లి గ్రామంలో ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు తనుడైన మాట నేర్పుకోవడానికి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా అదే దాన్ని అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతు దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. దాని రైతు దినోత్సవం ఈరోజు తమిళపల్లి గ్రామంలో అంగరంగా వేడుక జరుపుకుంటున్నాము. రాష్ట్ర ప్రజలకు తమిళపల్లి గ్రామ ప్రజలు విన్నపించిన ఏమనగా ప్రోగ్రామ్లని మేము కూడా ముందుకు తీసుకెళ్తామని, మా సాహిత్యులకు కృషి చేస్తామని వినిపించుకుంటున్నాము. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మేము కృషి చేస్తామని, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పనిచేస్తామని వినిపించుకుంటున్నాము. మేము ఉన్నంత వరకు తమిళనాడు గ్రామస్తులు వినిపించేది ఏమనగా, లాస్ట్ మేము ప్రాణాలు ఉన్నంత వరకు మేము రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను, జగన్మోహన్ రెడ్డి ఆశయాలను, మా ఎమ్మెల్యే అయిన ఎమ్మెల్యే గారి ఆశయాలను కూడా ప్రతిరేక రామచంద్రరాయుడు ఆధ్వర్యంలో అన్ని పథకాలను దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి 70వ జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆశయాలను కొనసాగిస్తున్న నవరత్నాల రూపకర్త అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, ఎంపీ రెడ్డబ్బ గారికి, ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ గారికి శుభాకాంక్షలు. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు 3,000 రూపాయల పెన్షన్ ఇస్తానని మాట ఇచ్చి ప్రస్తుతం రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు 250 రూపాయలు కొత్త పెన్షన్ మొత్తం కలిపి 2,250 రూపాయలు ఇచ్చిన సందర్భంగా గంగవరం మండలం తమ్మిరెడ్డిపల్లి గ్రామస్తులు పెన్షన్దారులు కలిసి స్వీట్లు పంచుకుని హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జన్మదినాన్ని అసెంబ్లీలో చర్చించి రైతు దినోత్సవంగా ప్రకటించడం పట్ల రైతులు, గ్రామస్తులు హర్షధ్వానాలు తెలియజేశారు. ధన్యవాదాలు తెలిపిన వారిలో గిరిధర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, రమేష్ రెడ్డి, రెడ్డప్పారెడ్డి, మునిరెడ్డి, ప్రకాష్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, హరికృష్ణారెడ్డి, వెంకటరమణ, ఓబయ్య, కిరణ్, సురేందర్ రెడ్డి, గుణశేఖర్ రెడ్డి, రమణారెడ్డి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.